Hi guys, welcome to my channel. In this video, I am going to explain diagonalizable matrix. Okay, diagonalizable matrix. Find whether the matrix is diagonalizable or not. Basically, the matrix anedi diagonalizable avvalante AM is equal to GM aithe diagonalizable matrix antam. AM is not equal to GM aithe non diagonalizable matrix antam. Ee two points gurtu pettukondi. ओके इप्पुडु नीकु बेसिक गा मनकि एम अंटे एंटिदो तेलियदु जीएम अंटे एंटिदो तेलियदु ओके अंटे ई टू एम अंटे तेलियदु जीएम अंटे तेलियदु इवि तेलुसुकोवालंटे प्रॉब्लम कनुक सॉल्व चेस्ते प्रॉब्लम द्वारा तेलुसुकोवच्चु एम अंटे एंटिदि जीएम अंटे अवुतुंदि ओके इप्पुडु मनं प्रॉब्लम लोकि वेल्दां Diagonalizable matrix ante AM is equal to GM. Non-diagonalizable matrix ante AM is not equal to GM. Okay. Given matrix em icharu A is equal to 2, 3, 4, 0, 2, minus 1, 0, 0, 1. Deeniki characteristic equation A minus lambda is equal to 0. Ante 2 minus lambda 3, 4, 0, 2 minus lambda minus 1, 0, 0. 1 minus lambda is equal to 0. Characteristic equation is minus lambda cube plus 2 plus 2 plus 1 lambda lambda square minus of 2 2 is 4 plus 2 plus 2 minus 3 into 0 0 plus 4 into 0 0 plus 0 into minus 1, 0. Lambda plus modulus of A is equal to 0. Okay. Dinichi minus lambda cube plus 5 lambda square plus 5 lambda square minus 8 lambda. Ekkada determinant of A vachelopna plus 4 is equal to 0. Okay. Equation em vachindi minus lambda cube plus 5 lambda square minus 8 lambda. Plus 4 is equal to 0 అని వచ్చింది ఓకే దీని నుంచి రూట్స్ ఎలా కనుక్కోవాలి ఓకే ఆల్రెడీ కాల్సిన్ యూస్ చేసి దీని నుంచి రూట్స్ అనేది ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ చెప్పాయి కూడా ఓకే కావాలంటే ఈ క్యాలిక్యులేటర్ లో అంటే కాల్సిన్ యూస్ చేసి ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి అనేది నా ఛానల్ లో ప్లే లిస్ట్ లోకి వెళ్తే మనకి క్యాలిక్యులేటర్ వీడియోస్ అందులో ఉంటాయి ఓకే క్యాలిక్యులేటర్ వీడియోస్ లో గనుక వెళ్తే మీరు ఈ క్యాలిక్యులేటర్ సంబంధించిన అంటే డిటర్మినెంట్ వాల్యూస్ ఈక్వేషన్ నుంచి రూట్స్ అలా ఉంటాయి ఓకే డిటర్మినెంట్ అంటే ఈ ఈక్వేషన్ ని ఈ వచ్చిన ఈక్వేషన్ కి రూట్స్ బయసింగ్ క్యాల్సి లో గనుక చేస్తే ఎంత వస్తుంది మనకి లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 1, 2 టూ రూట్స్ ఏ వస్తాయి కాకపోతే క్యూబ్ అంటే 3 ఉండాలి కాబట్టి మీకేం చెప్పాను ఆల్రెడీ చివర్లో ఏ రూట్ అయితే వచ్చిందో అదే రూట్ ఇంకోసారి రాయండి ఓకే ఇప్పుడు కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 1 అయితే ఇఫ్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 1 అయితే చూడండి 2 మైనస్ 1 3 4 0 2 మైనస్ 1 మైనస్ 1 0 0 1 మైనస్ 1 into x is equal to 0 2 minus 1 sorry 1 3 4 0 2 minus 1 1 minus 1 0 0 1 minus 1 0 okay ఇట్లా చేసిన తర్వాత చూడండి ఏమైనా రో ఆపరేషన్ చేస్తే 0 అయిపోతుంది ఆల్్రెడీ ఇక్కడ 0 ఉందని 0 వేయకండి ఓకే ఏమైనా రో ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 0 అయిదేం చూడండి ఆల్్రెడీ ఇక్కడ రో ఆపరేషన్ 0 ఉంది కాబట్టి 0 x / 0 y + అట్లా తీసుకోకూడదు ఏమైనా ఇట్లా రో ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 0 అయితే లేదు చూడండి 0 అవ్వదు కాబట్టి దీనికి x / z ఎట్లా ఫైండ్ చేయాలి x / z ఎలా ఫైండ్ చేయాలి ఈ టూ రోస్ తీసుకోవాలి 3 4 1 3 1 minus 1 0 1 x y z x by minus 3 minus 4 minus 3 minus 4 y by 0 plus 1 z by 1 minus 0 z by
దీని ద్వారా ఎక్స్ బై మైనస్ సెవెన్ వై బై వన్ జెడ్ బై వన్ ఓకే దీని ద్వారా ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఓకే ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అంటే మైనస్ సెవెన్ వన్ వన్ ఓకే మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగ్నలైజబుల్ మ్యాట్రిక్స్ అనేది సాటిస్ఫై అయితే లేదో చూడమని చెప్పాడు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనకి ఐగన్ వాల్యూస్ ఏవి వచ్చినాయి ఐగన్ వాల్యూస్ వన్ కామా టూ కామా టూ అంటే టూ కేసెస్ వస్తాయి వన్ అనేది ఒక కేసు టూ అనేది ఒక కేసు ఓకే ఓకే ఇక్కడ డయాగ్నలైజబుల్ మ్యాట్రిక్స్ ది అంటే మనం ఏఎం కేస్ వన్ కనుక్కోవాలి ఏఎంజిఎం కేస్ వన్ కనుక్కోవాలి ఏఎంజిఎం కేస్ టూ కనుక్కోవాలి అంటే కేస్ వన్లో వన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏఎంజిఎం సాటిస్ఫై అయిందో లేదో ఓకే ఏఎం అనేది ఓకే ఇక్కడ కేస్ వన్ అయిపోయిన తర్వాత ఏఎం వాల్యూ ఎంత ఏఎం అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ల్యాండా పదులు ఎంత సబ్స్టిట్యూట్ చేసాం వన్నే సబ్స్టిట్యూట్ చేసాం వన్ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ మనకు వచ్చిన రూల్స్లో వన్ అనేది ఎన్నిసార్లు ఉంది ఒకసారి ఉంది కాబట్టి వన్ జిఎం ఇజ్ ఈక్వల్ టు ల్యాండా పదులు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఐగన్ వెక్టర్స్ ఎంత వచ్చింది ఓన్లీ వన్నే వచ్చింది ఎక్స్వైజెడ్ పేర్ని ఓన్లీ వన్ గానే కన్సిడర్ చేస్తాం జిఎం ఇజ్ ఈక్వల్ టు వన్ దేర్ ఫర్ ఏఎం ఇజ్ ఈక్వల్ టు జిఎం ఓకే నెక్స్ట్ కేస్ వన్లో ఏఎం ఇజ్ ఈక్వల్ టు జిఎం అయింది నెక్స్ట్ కేస్ టూలో ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం అయితేనే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగ్నలైజబుల్ ఒకవేళ కేస్ టూలో ఏఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు జిఎం అయితే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది నాట్ డయాగ్నలైజబుల్ ఓకే కేస్ టూ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సారీ కేస్ టూ చూడండి ఇఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు టూ అయితే టూ మైనస్ టూ త్రీ ఫోర్ జీరో టూ మైనస్ టూ మైనస్ వన్ జీరో జీరో వన్ మైనస్ టూ ఓకే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో టూ మైనస్ టూ జీరో త్రీ ఫోర్ జీరో జీరో మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే ఇప్పుడు చూడండి ఏదైనా టూ రో ఆపరేషన్ చేసినప్పుడు జీరో అయిద్దా అంటే ఈ రెండు యాడ్ చేసినప్పుడు జీరో అయిద్దా కాదు కాబట్టి నేను ఏం చేస్తున్నా టూ రో ఆపరేషన్ చేసి ఓకే ఇక్కడ చూడండి మైనస్ వన్ ప్లస్ వన్ ఏవైనా టూ రో ఆపరేషన్ చేసినప్పుడు జీరో కాక ఓకే ఒకసారి చూడండి జీరో జీరో మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్ ఇలా వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నాను ఇక్కడ ఈ టూ మర్చిపోయాను మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇలా మ్యాట్రిక్స్లో టూ రోస్ సేమ్ వచ్చినాయి అనుకో మనం ఇట్లా ఎక్స్వై జెడ్ ఆల్రెడీ ఒక చెప్పాను మీకు మ్యాట్రిక్స్లో అన్నీ ఒకే ఎలిమెంట్ ఉంటే అదే తీసుకోవాలి అదొక పాయింట్ మ్యాట్రిక్స్లో ఏమైనా టూ రోస్ సేమ్గా ఉన్నాయి అంటే డ్రో ఆపరేషన్ చేసినప్పుడు జీరో అయిపోతే దాంట్లో నుంచి ఏదో ఒక పాయింట్ అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చే లోపల మ్యాట్రిక్స్లో ఇలా టూ రోస్ సేమ్గా ఉంటే ఈ టూ రోస్లో నుంచి ఒక ఈక్వేషన్ తీసుకో అంటే ఈ టూ రోస్ సేమ్గా ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి జీరో ఎక్స్ ప్లస్ జీరో వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో ఎక్స్ ప్లస్ జీరో వై ఈజ్ ఈక్వల్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ దీని ద్వారా జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వై ఈజ్ ఈక్వల్ టు జీరో దేర్ ఫర్ దీని నుంచి చూడండి దేర్ ఫర్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అంటే ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అంటే జీరో 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 ఓకే ఇక్కడ ఏఎం ఎంత ఏఎం అంటే ఇప్పుడు ల్యాండా పదులు టూ సబ్స్టిట్యూట్ చేశాం కదా ఇక్కడ టూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ల్యాండా పదులు టూ సబ్స్టిట్యూట్ చేసాంగా ఐగన్ వాల్యూస్లో టూ అనేది ఎన్నిసార్లు వచ్చినాయి టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు టూ జిఎం ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమొచ్చింది ఒకటి వచ్చింది కాబట్టి వన్ దేర్ ఫర్ ఏఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు జిఎం వచ్చింది కాబట్టి హెస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ డయాగ్నలైజబుల్ ఓకే మీరు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఆ టాపిక్ చేసేటప్పుడు
మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పుడు మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ మొత్తం ఒకే ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఈక్వేషన్, అంటే ఎట్లా ఒకే ఎలిమెంట్ కనుక్కుంటే దీన్ని ఎట్లా ఇస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు కే. ఒకవేళ మ్యాట్రిక్ ఒకవేళ మ్యాట్రిక్స్ అనేది ఎట్లా ఉంటే చూడండి, వన్ 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 మైనస్ టూ, వన్ మైనస్ వన్, ఇక్కడ చూడండి టూ మైనస్ వన్ వన్, ఓకే. ఎట్లా ఉందనుకో, సపోజ్ ఎట్లా ఉన్నప్పుడు చూడండి, ఏమైనా రో ఆపరేషన్ చేసినప్పుడు ఏ రో అయినా జీరో అయిపోయిద్దా, టూ మైనస్ టూ జీరో, మైనస్ వన్ ప్లస్ వన్ జీరో, వన్ మైనస్ వన్ జీరో, ఈ రో జీరో అయిపోయింది, ఈ రో జీరో అయిపోయింది, అట్లా ఉన్నప్పుడు మీరు ఈ రో అయినా తీసుకోవచ్చు, ఈ రో అయినా తీసుకోవచ్చు, ఓకే. ఇట్లా పాయింట్ వన్ అది చెప్పా, అంటే పాయింట్ వన్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్లో మొత్తం ఒక ఎలిమెంట్ ఉన్నాం, పాయింట్ ఇది ఒక. పాయింట్ త్రీ వచ్చే లోపల మ్యాట్రిక్స్లో టూ రోస్ అనేవి సేమ్గా ఉంటే ఆ టూ రోస్కి సంబంధించిన ఈక్వేషన్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్, మ్యాట్రిక్స్లో టూ రోస్కి సేమ్గా ఉంటే ఆ టూ రోస్కి సంబంధించిన ఈక్వేషన్ తీసుకోవాలి, ఓకే. ఇట్లా ఉంది కదా చూడండి, ఇక్కడ టూ రోస్ యాడ్ చేస్తే జీరో అయిపోయింది కదా, ఈ రోజు తీసుకుంటున్నాడు టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి దట్ వై ఈజ్ ఈక్వల్ టు కే వన్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే టూ. ఇట్లా అజ్యూమ్ చేసుకుంటే మనకి టూ ఈక్వేషన్స్ వస్తాయి అప్పుడు, ఓకే. ఇక్కడ ఏంటిది, టూ రోస్ సేమ్గా ఉంటే ఆ టూ రోస్లో ఉన్న ఈక్వేషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, అన్ని ఎలిమెంట్స్ ఒకేలాగా ఉంటే అందులో ఆ ఎలిమెంట్స్ యొక్క ఈక్వేషన్ తీసుకోవాలి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.